ఇప్పుడు మీరు ఇక్కడ వీళ్ళ ఇక్కడనే ఉంటారన్న మీరు మీరు కజిన్స్ అవుతారా ఓకే మీతో ఎప్పుడన్నా వైభవ్ మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఇది కానీ మీతో ఏం షేర్ చేసుకునేవాడు స్టడీస్ గురించి ఎప్పుడన్నా మాట్లాడేవాడు మాట్లాడకపోతున్నాడు నార్మల్గా ఉంటున్నాడు ఇంకా ఇట్లాంటి గురించి మాకు ఎప్పుడూ మాట్లాడలేదు ఎంజాయ్ ఎంజాయ్ సో వైభవ్ బాగా ఇష్టం అయింది ఏంటి అంటే లైక్ దేని గేమ్స్ ఆడతాడా బాగా లేకపోతే ఇంకేదన్నా ఫ్రెండ్స్తో బాగా తిరుగుతాడా ఏంది బాగా ఏం ఇష్టం ఉంటుంది ఎక్స్ట్రా సర్కులర్ యాక్టివిటీస్ ఏం ఉండవు అంటే గేమ్స్ కానీ ఇది కానీ ఆడేవాడు అంటే ఫోన్లోనా లేకపోతే క్రికెట్ ఇలాంటివా క్రికెట్ ఆడతాడు కానీ ఆ పిల్లవాడైతే బాధ్యతగా ఉంటాడు బాగా పని చేస్తుంది హార్డ్ వర్క్ చేసేవాడు లాస్ట్ ఎప్పుడు అప్లోడ్ చేసిండు ఆరు రోజుల కింద ఫోటో అప్లోడ్ చేసిండు దసరాకి ఫోటో అప్లోడ్ చేసిండు

బ్యాక్ అది అప్పుడు ఫీవర్ వచ్చిండే తగ్గిందా లేదా అని కాల్ చేసిండే ఇంకా ఎలా ఉన్నా కాల్ చేసిన అంతే క్యాజువల్ గా మాట్లాడానికి కాల్ చేసిన సో పేరెంట్స్ తో అన్ని షేర్ చేసుకునేవాడా అంటే తల్లిదండ్రులతో అన్ని విషయాలు షేర్ చేసుకునే అన్ని చెప్తాడు పేరెంట్స్ తో అయితే అన్ని చెప్తాడు మంచిగా ఉన్నాడు ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితో వైభవ్ కి జరిగినటువంటి ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు చేసినటువంటి ఒత్తిడి వల్లనే వైభవ్ చనిపోయాడని తన లెటర్లో చాలా స్పష్టంగా రాయడం జరిగింది ఇక మించి ఇలాంటి సంఘటనలు ఏ కుటుంబానికి రావద్దంటే ఖచ్చితంగా మనము నిర్లక్షణ ధోరణికి స్టూడెంట్స్ మీద పిల్లల మీద మన ఇంటి పిల్లల మీద ఉండొద్దు ఖచ్చితంగా పిల్లలు ఏం చేస్తున్నారు దే ఏ విషయంలో బాధపడుతున్నారని మన పనులే కాకుండా వాళ్ళ 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 అసలు వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయి వాళ్ళ ఆలోచనలు అని కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఒక్కసారి వాళ్ళ మీద దృష్టి పెట్టాలి అదేవిధంగా అసలు కాలేజ్లో కూడా టీచర్స్కి చాలా స్ట్రిక్ట్గా తల్లిదండ్రులే చెప్పాలి మీరు ఎక్కువ ప్రెజర్ పెట్టొద్దు మా పిల్లగాని మీద మా పిల్లవాడు చదివితే చాలని చెప్పి స్టూడెంట్స్కి కాదు పేరెంట్స్కి కాదు లైక్ టీచర్స్కి పేరెంట్స్ చెప్పడం కాదు అసలు పిల్లలు ఏ విధంగా మేనర్స్తో ఉంటున్నారు ఆత్మవిశ్వాసం ఎంత పెంచుకుంటున్నారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత పెంచుకుంటున్నారు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలనే విషయం పైన కూడా టీచర్స్ నేర్పించాల్సిన బాధ్యత ఒక ఉపాధ్యాయుడిగా టీచర్స్కి ఉంటుంది కానీ ఈ విధంగా ప్రెజర్ పెట్టి ఒత్తిడి చేసి ఈ మీటింగ్లు పెట్టి కౌన్సిలింగ్లు ఇచ్చి ఈ విధంగా పిల్లలు చనిపోవాలనే ఆలోచన వచ్చి చనిపోయేంత పరిస్థితికి పిల్లలను తీసుకురావద్దని నేను ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఉపాధ్యాయులను కోరుకుంటున్నా టీచర్ అంటే అన్ని విధాలుగా సపోర్ట్గా ఉండాలి కానీ టీచర్ అంటే ఒక విషయంపై ఇంత ఒత్తిడి కలిగించేలా ఉండొద్దని కోరుకుంటున్నాను